వెల్కమ్ టు ఆద్యా మీడియా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మూడో అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం జరిగింది ఇక రేపో మాపో ఆయన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొంతవరకు వెనకబడి ఉంది మరి ఈ కొత్త అధ్యక్షుడి రాకతో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పుంజుకుంటుందా ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి ఉన్నారు ఆ టీడీపీ నాయకురాలు సూర్యదేవ లత గారు నమస్తే మేడం అదే కొత్త అధ్యక్షుడు గారు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాబోతున్నారు అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు నియమితులయ్యారు రేపు మా బాబు గారు ఆదోరని ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది మరి కొత్త అధ్యక్షుడు కాసాని గారి వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతుందని మీరు భావిస్తున్నారా వచ్చే ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది తప్పకుండా బలపడుతుందని అనుకుంటున్నామండి బలపడుతుంది కూడా ఆద్యా మీడియాకి నమస్కారాలండి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఇక్కడ దీన్ని స్థాపించిందే మేము ఇక్కడే స్థాపించాం నలభై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు గత పది ఇప్పుడు గత కొంతకాలంగా ఇక్కడ అధికారంలో లేకపోవచ్చు కానీ గల్లీ గల్లీలోనూ విలేజ్ల్లోనూ ప్రతి చోట మా కార్యకర్తలు ఉన్నారు ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ ఇది తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీనిలో అభివృద్ధి చెందింది ఎన్టీఆర్ గారి టైంలోనే పటేర్ పట్వాలి వ్యవస్థను రద్దు చేశారు జనతా వస్త్రాలు ఇచ్చారు కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చారు ఎక్కువ లాభపడింది ఏదన్నా ఉందంటే తెలంగాణ బాగా లాభపడింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఐటీ డెవలప్మెంట్ జరిగింది ఐటీ డెవలప్మెంట్ జరగబట్టే ఇప్పుడు ఈరోజు హైదరాబాద్కి ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చిందంటే మనం చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మూలాన్ని అలాంటి ఆయన ఒక బీసీ నాయకుడిని ఎన్నుకున్నారు ఇప్పుడు డెఫినెట్గా తర డెఫినెట్గా ముందుకు పార్టీ ఎలాగంటే అండి మా పార్టీలో ప్రతి బీసీ నాయకుడికి కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ కూడా సముచిత స్థానం లభిస్తుంది ఈ పార్టీలో ఎక్కడా కానీ ఇంత న్యాయంగా ఇంత క్యాలిక్యులేటెడ్గా మా నాయకుడు అంత చా ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్ దొరికేటట్టు చూస్తారు మహిళలకు కూడా ఇంక్లూడింగ్ అందరికీ ఎవరి స్థానానికి తగ్గట్టు వాళ్ళకి ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయండి ఇక్కడ అలాంటప్పుడు ఆయన వచ్చిన తర్వాత కూడా అనుకుంటున్నాం బాగా మా పార్టీని ముందుకు తీసుకెళ్తారు రేపు పొత్తులు ఆయన అయితే ఇప్పుడు వచ్చే అధ్యక్షుడు రేపు పదవ తారీఖున ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి దానికి బాబు గారు కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు పదో పొద్దున పది గంటలకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది ప్రతి చోట నుంచి కూడా కార్యకర్తలు వస్తున్నారండి తరలి వస్తారు చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నాము అంటే జనాల్లో కూడా ఇప్పుడు పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉండే స్థానం ఎప్పుడు ఉంది మా ప్రజల మనసులో ఉందండి ఎటు పోలేదు అది దాన్ని మళ్ళీ మా ఓట్ బ్యాంక్ మాకుంది మాకు నాయకత్వం లోపం ఉండింది అది కూడా ఇప్పుడు భర్తీ అవుతున్నాయి అందరూ చేరికలు కూడా వస్తున్నారండి మా పార్టీలో జాయిన్ అవడానికి చాలామంది ఈ మంత్ ఎండింగ్కి చాలా చేరికలు ఉంటాయి వచ్చిన తర్వాత ఏ పార్టీ అనేది ఇప్పుడు చెప్పం కానీ మా ఇప్పుడు వచ్చే అధ్యక్షుడు కూడా అనుకుంటున్నారు నూట పంతొమ్మిది స్థానాల్లో మనం పోటీ చేసేటట్టు మనం ప్రిపేర్గా ఉండాలనేది ఆయన గట్టిగా వాదన తీసుకున్నారు అలాగే మేము ముందుకు వెళ్తాం ప్రతి ఒక్కళ్ళకి సముతృత సముత స్నాన స్థానం అయితే కంపల్సరీ ఉంటుందండి అయితే మేడం మనకు ఇప్పుడు కాసాయ జ్ఞానేశ్వర్ గారు అంటే బీసీ నాయకులు అంటే మనకు తెలంగాణలో బీసీ కులాలు చాలా ఉన్నాయి అంటే బీసీ కులాలను కొంతవరకు అంటే టీడీపీ మళ్ళీ అంటే ఆకర్షించే అవకాశం ఉందా అంటే బీసీలు అంటే ఇప్పుడు కాంగ్రెస్లో కావచ్చు టీఆర్ఎస్లో కావచ్చు బీజేపీలో కావచ్చు ఇతరతర పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కాసాని గారి వల్ల మళ్ళీ టీడీపీ ఊటికి చేరే అవకాశం ఉందా తప్పకుండా అండి ఇప్పటికే మాకు ఆ సంకేతాలు వస్తున్నాయి అందరూ జాయిన్ అవడానికి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ అన్ని పార్టీల నుంచి మాకు ఆ సంకేతాలు వస్తున్నాయి డెఫినెట్గా విలేజ్ స్థాయి నుంచి పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశం జ్ఞానేశ్వర్ గారు కూడా అదే చెప్పారు ఆయన నాయకులు కూడా సో మనం గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకెళ్దాం అని అనేది అంటుంటారు ఇప్పుడు మనం దాన్ని బట్టే మేము అనుకుంటున్నాం చాలా బాగా ఇది వరకు ఇది వరకు మేము కొంచెం డౌన్ అయిన మాట వాస్తవమే కానీ ఇక మీదట అలా ఉండదని అనుకుంటున్నాం బాబుగారు కూడా ఏదైతే నమ్మారో ఏదైతే అనుకున్నారో ఆ స్థానానికి మేము భర్తీ చేస్తాం ఆయన ఆశని మేము నెరవేర్చుతాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ తప్పకుండా బలపడుతుందని ఆ దిశగా సంకేతాలు కూడా వచ్చాయని బీసీ నాయకుడిని బీసీ నాయకుడు మళ్ళీ అధ్యక్షుడిగా రావడం మా పార్టీ బలోపేతానికి సంకేతం అని చెప్తున్నారు అయితే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్లో కానీ ఉన్న ఎవరైతే టీడీపీ నుంచి ఆ పార్టీలలోకి వెళ్ళిన నాయకులు కూడా మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారని ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు ధీటుగా మేము రాబోయే ఎన్నికల్లో మా సత్తా చాటుతామని టీడీపీ నాయకురాలు సూర్యదేవ లత గారు చెప్పడం జరిగింది